నాకు తెలిసి ఎస్తర్ గారి ఫిలిం కెరీర్లో, ఐ మీన్ తెలుగులో పోల్చుకుంటే, ఈ రకంగా మాకు కనిపించటం, కొంచెం ఎక్స్పోజ్ చేయటం అనేది ఫస్ట్ టైం. సో డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ, లేకపోతే సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, అంటే మీతో పాటు అజయ్ గారు ఉన్నారు, అజయ్ గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆయన గురించి కాసేపు పక్కన పెట్టేస్తే, మీకు కాంబినేషన్ చేసిన అబ్బాయి మాకెవరో తెలియదు, అంటే ఫస్ట్ టైం మేము చూసాం, అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ సినిమాల గురించి, అండ్ ఇంకా అంటే ఇప్పుడు అనుకున్నారా ఈ క్యారెక్టర్లో ఇంకెవరైనా తెలిసిన ఫేసెస్ని పెడితే బాగుంటుంది, ఇంకెవరైనా పిలిస్తే బాగుంటుంది అని అనుకున్నారా, లేకపోతే కొత్త అబ్బాయితో ఈ లిప్ బ్లాక్స్ ఇవన్నీ చేయటం నాకు కొంచెం ఇబ్బంది అనుకుని మీరేమైనా ఫస్ట్లో ఏమైనా ఇబ్బంది పడుతుంది? స్క్రిప్ట్ ద్వారా వింటే, స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వింటే కొత్త అబ్బాయి సెట్ అవుతారు, బాగుంటుంది. ఓకే, దట్ హోల్ సబ్జెక్ట్ డైజెస్ట్ అవ్వడం కానీ అప్రోచ్, ఇప్పుడు చూసేటప్పుడు మనకి మీకు ఎలా ఫీల్ వస్తుందో అది కొత్త అబ్బాయి ఉండడం వల్లే వచ్చింది. ఏదో నోన్ పర్సన్ ఉంటే అది వేరేలా రిసీవ్ అయ్యేది, వేరేలా కనిపించేది. సో నో, వెన్ యూ నో ద హోల్ స్క్రిప్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసి అటు వచ్చాక మీరు అంటారు లేదు, ఈ మూవీలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. అది నేను స్క్రిప్ట్ ఫస్ట్ విన్నాను, మనిషిని తర్వాత చూశాను. సో నాకు అది స్క్రిప్ట్ విన్నాక నేను వినేటప్పుడు ఒక విజువలైజేషన్ వస్తుంటుంది కదా, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు. ఇప్పుడు ఒక బుక్ చదివేటప్పుడు కూడా మనం ఒక ప్యారలల్ ఇమాజినేషన్ చేస్తూ బుక్ చదువుతాం, అలాగే నాకు వచ్చిన విజువలైజేషన్కి తర్వాత నేను ఇది కాస్టింగ్ అని చూసేటప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది, కరెక్ట్గా ఉంది. నేను ఇమాజిన్ చేసిన దానికి డైరెక్టర్ గారు చెప్పిన దానికి అందరూ అనుకున్నది ఒకేలా ఉంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో అది నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇలాంటి సీన్స్, ఇలాంటి స్క్రిప్ట్స్ నాకు ముందు వచ్చాయి, స్క్రిప్ట్స్ ఇలాంటి నేను చెప్పలేను, సీన్స్ అని చెప్పవచ్చు. లిప్ లాక్లు ఉన్నాయి, ఎక్స్పోజింగ్ ఉంది, బోల్డ్ సీన్స్ ఉన్నాయి, చేస్తారా అండి అంటే దానికి కారణం లేకుండా ఉన్నాయి. ఏదో ఇంకొక మూవీ ఆ టైంలో హిట్ వచ్చింది, దాంట్లో 10 లిప్ లాక్లు ఉన్నాయి, 2 బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయి, కాబట్టి మన సినిమాలో అవసరం లేకపోయినా ఒక 2 లిప్ లాక్స్ పెట్టుకున్నాము, చేద్దామండి, బాగా ఆడుతుంది. ఎందుకు లిప్ లాక్స్ ఉన్నాయి కాబట్టి అంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఒక యూత్ సినిమా చేసేటప్పుడు, 2 లాక్డౌన్స్ అయిపోయిన తర్వాత అయితే ఒక లిప్ లాక్ కోసం మన జనరేషన్ 20s అండ్ టీనేజర్స్ కాలేజ్ గోయింగ్ క్రౌడ్ లిప్ లాక్లు ఇంటిమేట్ సీన్ చూడడానికి థియేటర్కి రారు. ఓటీటీలో కూడా ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది, గూగుల్ కూడా ఉంది. వాట్ ఈస్ బియాండ్ దట్? అది అది దేనికోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని వస్తున్నారు. కానీ ఇప్పుడు అవి అది ఒకటి చూడడం, పీపుల్ హ్యావ్ గ్రోన్ బియాండ్ ఇట్, వీ హ్యావ్ గ్రోన్ బియాండ్ ఇట్. మనకి అది ఎక్సైట్మెంట్, ఒక లిప్ లాక్ చూడడానికి ఎగిరి పడేవాళ్ళు మన జనరేషన్లో ఎవరు లేరు ఈ టైంలో. సో వాట్ ఈస్ బియాండ్ దట్? సో నేను అప్పుడు ఆ స్క్రిప్ట్స్ని చేయలేదు, బికాజ్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ యాజ్ టు ఎందుకు ఆ సీన్స్ ఉన్నాయని నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఆ మూవీ వచ్చే వెళ్ళిపోయి నా జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండి ఆ చేయలేకపోవడమే చాలా మంచి డిసిజన్. బట్ దిస్ ఫిల్మ్ ఏది చేసినా కావాలని, అట్రాక్ట్ చేయాలని, అనవసరంగా ఒక్క షాట్ లేదు, ఫర్గెట్ లిప్లకు అవన్నీ వదిలేయండి, ఒక క్లోజ్ షాట్ కూడా లేదు, ఊరికే ఇలా క్లోజ్ షాట్ కూడా లేదు అనవసరంగా. అది కావాలి, అలా చూడడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అయితే మాత్రమే ఆ షాట్ ఉంది, కానీ కావాలని, చూడడానికి బాగుందని, లేదో దేని ఒక వేరే ఒక ఇంటెన్షన్ మీద ఒక్క నిమిషం ఒక సెకండ్ వేస్ట్ చేయలేదు సినిమాలో. మేకింగ్ టైంలో కూడా అలాగే ఉండే ఒక టైం వేస్ట్, టైం పాస్ అనేది ఒక ద సీరియస్నెస్ ఇన్ ద టీమ్, డైరెక్టర్ గారికి ఉన్న సీరియస్నెస్ మొత్తం టీంలో ఉంది. అండ్ ఒక సీరియస్ సబ్జెక్ట్, ఒక మంచి సినిమా చేయాలనే సీరియస్నెస్తో చేసిన సినిమా ఇది. అంటే మామూలుగా మీరు ఆల్రెడీ హీరోయిన్, సో ఇప్పుడు కొంచెం మేమేమన్నా మాట్లాడాలన్నా, పులిహార కలపాలన్నా కొంచెం ఇబ్బంది పడతాం. అలాంటిది మీతో అటువంటి సీన్లు చేసేటప్పుడు, సో తన పేరేంటి మీతో? రిష్వి. సో రిష్వి ఏమన్నా ఇబ్బంది పడ్డం కానీ మీరు చెప్పటం పర్లేదు, సో మీ కోప్ ఎంతవరకు? నాకు కూడా ఫస్ట్ కొత్త అబ్బాయి అని చెప్పేటప్పుడు మిగతావన్నీ ప్రాబ్లమ్స్ లేకపోయినా నాకు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారనే క్వశ్చన్ ఉండే, ఎందుకంటే నేను ఇంత టైం తర్వాత చేస్తున్నాను, వెన్ ఐఎమ్ గివింగ్ ఇట్ మై ఆల్ మై బెస్ట్. డైరెక్టర్ గారు కూడా చాలా మంచి డైరెక్టర్, చాలా అంటే హీ సమ్వన్ హుడ్ ఆ సీరియస్ ఫిల్మ్, మంచి పేరు ఉంది. కొత్త అబ్బాయి అజయ్ గారు కూడా ఎస్, మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక రెప్యుటేషన్ అదంతా ఉంది, కొత్త అబ్బాయి కదా ఎలా ఉంటుంది సెటప్, బాగుంటుందా దిస్ హోల్ ఫ్రేమ్ బాగుంటుందా అంటే, డైరెక్టర్ గారు అన్నారు లేదు ఆడిషన్స్ తీసుకున్నాము, చూడ్డానికి చిన్న కూరట్లో ఉన్నారు కానీ యాక్టర్గా మెచ్యూరిటీ ఉంది అతనికి అని చెప్పారు. డైరెక్టర్ గారు ఆడిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అవన్నీ చూసుకుని ఉంటారని ఒక నమ్మకం. దాని తర్వాత పర్సనల్గా కలిసేటప్పుడు కూడా అబ్బాయి అలా మెచ్యూర్గా ఉన్నారు అండ్ యాక్టింగ్ కూడా సీరియస్గా ఉంది, మాట్లాడడం బిహేవియర్ అదంతా హీ నోస్ వాట్ హీస్ డూయింగ్, ఊరికే టైంపాస్ యాక్టర్ అవ్వాలని వచ్చింది అతను కాదు, అది నచ్చింది. షార్ట్కి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మీరు చెప్పినట్టు కొంచెం అంటే నైక్ నాకు కూడా, ఇప్పుడు అజయ్ గారితో చేసేటప్పుడు నాకు అది ఉండే, సీనియర్ కదా, సో ఎలా నేను ఎంత అది ఎన్ని సినిమాలు చేసాను, ఇప్పుడు హిందీ మూవీ చేసేటప్పుడు పంకజ్ త్రిపాఠితో ఉన్నప్పుడు, పంకజ్ త్రిపాఠి సచ్ ఎ బిగ్ యాక్టర్, వీ ఫీల్ దట్ ఓ మై గాడ్ నా వల్ల షార్ట్ పాడవకూడదు అంటే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది.
సో నేను బాగా కనిపించినా పర్లేదు, నా వల్ల బ్యాడ్ అయితే అవ్వకూడదు, అంతే నేను ఉన్న ఆ షార్ట్ బాగా జరిగిపోతే చాలు అన్నట్టు ఉంటాం. అతను కూడా అలా కొంచెం ఉండే ఫస్ట్, నాకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అన్నట్టు. బట్ వన్స్ నా నేచర్ కూడా ఐఎమ్ అవుట్ గోయింగ్, ఐ స్పీక్, ఐఎమ్ అ కంఫర్టబుల్ పర్సన్. సో విత్ టైమ్ అది ఆ ర్యాపో అయిపోయింది. హీ వాజ్ నాట్ అన్కంఫర్టబుల్, భయం అనేది లేదు. సో మాట్లాడుతూ వి కనెక్టెడ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. అండ్ మూవీలో ఆ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది చూపించే గ్యాప్ కానీ ఇన్ రియాలిటీ ఏజ్ గ్యాప్ అంత పెద్దగా లేదు. అతను కూడా ఈజ్ ఆర్ ఏజ్ గ్రూప్ ఓన్లీ. సో వైల్ వి స్పోక్ చాలా కామన్ సబ్జెక్ట్స్ ఉండే మాట్లాడడానికి. సో ఆ ర్యాపో ఒకటి అయిపోయింది. వన్స్ దాట్ హ్యాపెండ్ దెన్ సీన్స్ వాజ్ జస్ట్ లైక్ వర్క్. ఇక్కడ కూర్చున్నాం సార్, అండ్ మనం కూర్చొని అది నేను ప్రీవియస్ మూవీ చేసేటప్పుడు రిలైజ్ అయింది, మనం ఇప్పుడు ఆడియన్స్గా చూసుకొని ఈ సీన్ అని చూసేటప్పుడు ఆ సీన్ అలా కనిపిస్తుంది, మనం కూడా కూర్చొని లిప్ లాక్ అని ఓ లిప్ లాక్ అని అలా అనిపిస్తుంది. కానీ పనిలో ఉన్నప్పుడు ఆ యాంగిల్, ఇప్పుడు ఇదే కెమెరా ఫేసింగ్లో ఉన్నామా, నా లైట్ నాకు వస్తూ ఉందా, అవన్నీ మైండ్లో ఉంటుంది. బాగా కనబడుతున్నా ఎస్తర్ గారు ఎలా ఉన్నా బాగానే కనబడుతుంది, కానీ స్టిల్ లిప్ లాక్ చేసేటప్పుడు ఎలా కనిపిస్తున్నాను. యు ఆర్ టోటలీ అవేర్. అప్పుడు కూడా బాగానే ఉన్నారు మేడం. కానీ యాక్చువల్లీ అవన్నీ ఉంటుంది మైండ్లో, యు ఆర్ కాన్స్టెంట్లీ టెక్నికలీ అవేర్, అవన్నీ ఉంటుంది, కానీ కూర్చొని ఆలోచించినట్టు అస్సలు ఉండదు. సో వెన్ దాట్ హ్యాపెన్ వ్యూర్ లైక్ ఇంతేనా దీని గురించి అంత టెన్షన్ తీసుకున్నాం, ఎంత స్మూత్గా ఉందే. అండ్ ఆల్సో ద టీమ్, డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఒక సీన్ని, ఆ మొత్తం టీంలో ఆ డిస్కంఫర్ట్ చూడు 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 అట్లాంటిది ఉంటే డిస్కంఫర్ట్ వస్తుంది. కానీ అందరూ మెచ్యూర్ పీపుల్, అదే డైరెక్టర్ గారు వేరొక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమా చూడడానికి కూడా ఒక మెచ్యూరిటీ కావాలి. ఓకే, అర్థం చేసి ఎందుకు హ్యూమన్ ఇమోషన్స్ దేనికి ఎందుకు చేస్తున్నారు అవన్నీ అండర్స్టాండ్ చేసే ఒక మెచ్యూరిటీ వచ్చాక ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ పట్టించుకోము. వి విల్ గో బియాండ్ ఇట్, విల్ గో బియాండ్ ద ఇమోషన్ అండ్ ద యాక్చువల్ ఫ్యాక్టర్స్. సో ఎస్తర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నమాట, చాలా క్యూట్గా చాలా కూల్గా మాట్లాడుతున్నారు. అంటే చిన్న అంటే చాలామందికి ఏంటంటే మేడం, అవతల వాళ్ళు మనం చెప్పే మనం వేసే క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ ఇస్తారని చిన్న భయం ఉంటుంది. కానీ ఇప్పటివరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే నాకు భయం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సర్లే అడగచ్చు మేడం ని కొంచెం ఒక అడుగు ముందుకేసి. సో మొత్తం మీద ఈ సంస్కార్ కాలనీలో ఎన్ని లిప్ లాక్స్ ఉన్నాయి? లిప్ లాక్స్ ఎన్ని అని అంటే నాదైతే ఇక మేము వెళ్ళి లెక్క పెట్టుకోవడం సినిమాలో. అవునా? అది చేయలేదు. ఫస్ట్ షో అయిన ఫస్ట్ షోకి వచ్చేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షో నాతో పాటు కూర్చొని చూడండి, కౌంట్ చేద్దాం. ఎందుకంటే నావి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ డోంట్ హ్యావ్ మచ్. ఓకే, బట్ అదర్ దెన్ దట్ లైక్ యూ సా ఇన్ ద ట్రైలర్ వేరే వేరే పరిస్థితుల్లో వేరే వేరే లిప్ లాక్స్ బిట్వీన్ వేరియస్ పీపుల్ ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ నో హౌ మెనీ. మీరైతే నేను లెక్క పెట్టలేదు నిజంగా, నేను మీరు పెట్టండి ఫస్ట్ షో, తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి ఎన్ని ఉన్నాయండి, నేను కౌంట్ చేశాను. మేడం సార్ మేడం అంటే ఓకే మేడం. సో ట్రైలర్ రిలీజ్ అయింది, రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా కామెంట్స్ కాంప్లిమెంట్స్? కామెంట్స్ అయితే లేదు, నేను ఫ్రెండ్స్ అని అట్లా ఏం పర్సనల్గా ఏం చెప్పలేదు. అందరూ ట్రైలర్ చూశారు, వావ్ సూపర్, వెరీ గుడ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. మాటలు లేక ఉండిపోయి ఉన్నారు, బ్లూ టిక్ అయి ఉంది కానీ ఇంకా